Hi friends, good morning to one and all. This is Esther, Shining Star SHG Vlogs 2. Friends, ela unnaru? Andre kuda elections start ayinayi kada, ante rural areas lo start ayinayi, okay na? So andre kuda busy unnaru ee roju nundi. So ayinappudiki na videos chustaranu nenu anukuntunna, I hope. So ee roju interjection gurinchi maatladukundamu. ఇంకా లాస్ట్కి వచ్చేసింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. లాస్ట్ మనకి 8 కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చూసుకున్నాం కదా, ఇంటర్జెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికి ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ కొత్త వారు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? ఏదైనా నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మన యొక్క కమ్యూనిటీలో మనకి ఏదైనా మిస్టేక్ ఉంది లేదా అంటే ఇలా మీరు మోడిఫై చేసుకోండి అని చెప్పడానికి మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఏదైనా మీరు నేను దాన్ని రెక్టిఫై చేసుకుని మోడిఫై చేసుకుని నేను మీకు మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటర్జెక్షన్లోకి వెళ్దాం. అసలు ఇంటర్జెక్షన్ ఏంటంటే, నౌన్ అంటే చూసుకున్నాం, ప్రొనౌన్ అంటే చూసుకున్నాం, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ లాస్ట్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? ఆశ్చర్యార్థకము లేదంటే ఆశ్చర్యము. అవును కదా, మనము అది ఆశ్చర్యము అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఏదైనా మనకి జాయ్ఫుల్ మూమెంట్ వచ్చినప్పుడు లేదంటే సాడ్నెస్ కూడా అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒకటి జరిగి సంఘటన అనుకోనని సంఘటన ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాము? అది మనకి సడన్గా తెలిసింది, మనకి అయ్యో అలా జరిగిందా అని చెప్పేసి ఒక ఆశ్చర్యానికి గురవుతుంది. అన్న మన ఫీలింగ్స్, మనం ఎక్స్ప్రెసివ్ ఫీలింగ్స్ అనేటువంటివి ఒక సాడ్ మూమెంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా కాకుండా మనకి ఏదైనా జాబ్ వచ్చింది, ఓకేనా, మంచి జరిగింది మనకి అనుకోనని విధంగా, అర్థమైందా? మార్క్స్ ఫెయిల్ అవుతా అనుకున్నాం, పాస్ అయ్యాము, లేదంటే అసలు జాబ్ రాదు అనుకున్నాము కానీ మనకి జాబ్ వచ్చింది. అక్కడ కూడా మనము హ్యాపీ, జాయ్ఫుల్ని మనం ఎంజాయ్ చేస్తామన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, ఇది నాకు దక్కదు లేదంటే ఇది నాకు అవ్వదు అనుకుని మనకే వచ్చింది అనుకోండి, అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇలాంటి సందర్భాలలో మనం యూస్ చేసేటువంటి మన ఫీలింగ్స్ని ఏదైతే జాయ్ఫుల్గా కానీ సాడ్నెస్గా కానీ, ఓకేనా, అది దుఃఖం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, లేదంటే సంతోషం అవ్వచ్చు, దాన్ని ఎక్స్ప్రెసివ్ చేసేటువంటి దాన్ని అప్పటికప్పుడుగా ఆశ్చర్యానికి ఏదైతే గురి చేసేటువంటి భావ సంఘటనలు కానీ యథార్థ సంఘటనలు కానీ ఏదైనా ఉన్నాయి అని అంటే, ఒకవేళ వీటిని ఇంటర్జెక్షన్స్ అని మనము చూసుకోవచ్చు. ఇంటర్జెక్షన్ యొక్క మనము ఆ యొక్క డెఫినేషన్ ఒకసారి చూద్దామా? బోర్డు మీద నేను రాశాను, ఒకసారి చూద్దాం. డెఫినేషన్ ఏంటంటే, అండ్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ స్పీచ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ ఆర్ సడన్ బర్స్ట్ ఆఫ్ ఫీలింగ్స్. ఓకేనా? ఇక్కడ ఇంటర్జెక్షన్స్ అంటే ఆశ్చర్యము, ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఓకేనా? ఇక్కడ రాస్తాను చూడండి, ఆశ్చర్యం, ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ అన్ ఇంటర్జెక్షన్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ స్పీచ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ ఆర్ సడన్ బర్స్ట్ ఆఫ్ ఫీలింగ్స్. అప్పటికప్పుడు బర్స్ట్ అయిపోతామన్నమాట ఫీలింగ్స్. ఓకేనా? మన యొక్క ఫీలింగ్స్ ఏదైతే మనం బర్స్ట్ అవుతామో, సడన్ ఎమోషన్స్ ఏదైతే మనం ఎమోషన్స్కి గురి అవుతామో, వాటిని మనము ఇంటర్జెక్షన్స్ అని చూసుకుంటాం. మన లైఫ్లో ఏదో ఒక ఇంటర్జెక్షన్ ఉంటూనే ఉంటుంది, అవునా కదా? అది మనం ఎన్ని రకాలుగా చూడొచ్చు అంటే, సిక్స్ కైండ్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్. వాట్ ఆర్ ది ఇంటర్జెక్షన్స్? ఫర్ గ్రీటింగ్స్, ఓకేనా, నమస్కరించడము. ఓకేనా? ఇంటర్జెక్షన్స్ ఫర్ గ్రీటింగ్స్, మనం ఎవరికైనా నమస్కరించాలి అని అంటే అది కూడా మనము తీసుకోవచ్చు. రెండోది ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్, ఆశ్చర్యము. ఇంటర్జెక్షన్ ఫర్ జాయ్, ఆనందము. ఓకేనా? ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్స్, మెచ్చుకోవాలన్నమాట. మనం మెచ్చుకుంటాం కదా ఎవరినైనా, అవునా? ఇంటర్జెక్షన్ ఏదైనా మంచి పని చేసినప్పుడు మనం మెచ్చుకుంటాము, చెడ్డ పని చేసినప్పుడు తిడతాము, అవునా కదా? సో అప్రిసియేషన్ అని కూడా అనొచ్చు. అలాగే ఇంటర్జెక్షన్ ఫర్ సారో, బాధ వచ్చినప్పుడు. ఓకేనా? ఇంటర్జెక్షన్ ఫర్ అటెన్షన్, సరిగ్గా ఏకాగ్రత ఉన్నా మనము. ఏకాగ్రత అంటే మనము కాన్సన్ట్రేషన్ అంటాము, బట్ ఇదేంటంటే తెలుగు అటెన్షన్ తోటి మనం ఉన్నప్పుడు మనకి అక్కడ కూడా కొంచెం మనము ఆశ్చర్యానికి సంబంధించినటువంటివి చూస్తాం. చూడండి, ఇక్కడ నేను కొన్ని రాశాను, కొంచెం సింబల్స్ లాగా వేసి రాశాను. ఓ వావ్, రియల్లీ, నిజంగా జరిగిందా? అవునా? వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, వాట్ ఎ బ్యూటిఫుల్ లేడీ అని చెప్పి మనం ఆశ్చర్యానికి చాలా అందంగా ఉంది. అంటే చాంఫుల్ బాయ్, చాంఫుల్ జెంటిల్ మ్యాన్ అని చెప్పేసి మనం ఏ ఓకే ఓప్స్ హే అని చెప్పంటాం ఏదైనా సంతోషం వచ్చినప్పుడు. ఓకే, బ్రావో, ఏదైనా మనం విన్ అయ్యాం అనుకోండి. చూడండి, మనకి పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు, అక్కడ మనకి కంప్యూటరైజ్డ్ వాయిస్ వస్తుంది, బ్రావో అని వస్తుంది అన్నమాట. ఓ నో,
అని కూడా వస్తుంది. అంటే ఏంటి, ఓ నో, అంటే ఇది జరగాల్సి ఉండింది కాదు కానీ జరిగింది అని, ఓ నో అని వస్తుంది అన్నమాట. ఇలా ఓ వో రియలీ వావ్ అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా మనము చూసుకుంటాం. ఇక్కడ మనము 6 కైండ్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్ అని చూసాం కదా. సరే, అవి ఒకసారి మనము దాన్ని గురించి డిస్క్రైబ్ చేసుకుందాం. ఓకే, ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీటింగ్స్, నమస్కరించడం. ఓకే, ఎగ్జాంపుల్, హలో, దిస్ ఇస్ జెన్యా. ఓకే, హే, నైస్ టు మీట్ యూ. కొత్త వాళ్ళని మనము కలిసినప్పుడు మనకు మనముగా పరిచయం చేస్తాం. హే, ది హే, దిస్ ఇస్ జెన్యా, అంటే నేను జెన్యాని కాబట్టి అనగానే ఎదుటి వాళ్ళని హే నైస్ టు మీట్ యూ అంటే, ఇది కూడా మనకి నమస్కరించే దగ్గర మనము దీన్ని కూడా ఒక ఇంటర్జెక్షన్ కిందకి తీసుకోవచ్చు. దాన్ని ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీటింగ్స్కి, గ్రీటింగ్స్కి కూడా మనం ఆశ్చర్యం అన్ని వ్యక్తపరిచేటువంటి విషయాలు ఉన్నాయని చెప్పడానికి వన్ ఆఫ్ ది కైండ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి. మనం అసలు మనకి ఇంటర్జెక్షన్స్ అంటేనే ఆశ్చర్యం కాబట్టి ఇందులో మళ్ళీ భాగంగా సర్ప్రైజ్ అని మనము పెట్టుకున్నాము. ఓకేనా, వా ఓ ఆ ఐ గాట్ ఎ న్యూ మొబైల్ ఓ అని చెప్పేసి, నేను కొత్త మొబైల్ని పొందుకున్నాను అని చెప్పేసి దాన్ని కూడా మనము ఆశ్చర్యం, అంటే నానా అమ్మ ఎవరో మనకి గిఫ్ట్ ఇచ్చారు లేదా కొనుక్కొని తీసుకొచ్చారు, దాన్ని చూసి మనం చాలా ఆశ్చర్యానికి గురి అయ్యాం, లేదా ఫ్రెండ్ ఒకళ్ళు మనకి గిఫ్ట్ ఇచ్చారు, అట్లా మనం ఆశ్చర్యానికి గురవుతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్, సంతోషం అన్నమాట. ఎంత సంతోషం అంటే ఇంకా అది పట్టలేని సంతోషం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, హుర్రే అంట, అవునా, ఇలాంటివి కూడా మనకు వస్తాయి. తర్వాత ఓవావ్, యహూ, మనకి గూగుల్లో మనం చూస్తూ ఉంటాం కదా, తర్వాత హుర్రే, వి వన్ ద చెస్, నేను చెస్ గెలిచాను అని చెప్పేసి, చెస్లో నేను గెలిచాను. ఓకే, ఇలాంటివి వి వన్ ద చెస్, ఇలాంటివన్నిటికి ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్, ఆనందానికి మనము యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్స్, మెచ్చుకోలు కూడా మనము దీన్ని యూస్ చేస్తాము. మెచ్చుకోలు ఏంటి, ఎక్సలెంట్, ఎవరేదైనా మంచి పని చేసిన ఎక్సలెంట్, బ్రావో అని చెప్పేసి అంటాం, లేదంటే వెల్ డన్, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడానికి వెల్ డన్ అనే మెచ్చుకోలు, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడము, ఆశ్చర్యాన్ని గురి చేసిన విషయము, ఎదుటి వాళ్ళని ఆకట్టుకున్నటువంటి విషయం ఏదైనా ఉంది అంటే ఆ ఎదుటి వ్యక్తి మెచ్చుకోలుగా తనని అప్రూవ్ చేసేటువంటి విధానంలో వాడేటువంటి పదాలు ఏమంటే ఎక్సలెంట్, బ్రావో, ఓకే, వెల్ డన్. ఓకే, ఎగ్జాంపుల్, వెల్ డన్, యూ అచీవ్డ్ గుడ్ ర్యాంక్, ఓకేనా, ఇలాంటివి యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్జెక్షన్ ఫర్ సారో, బాధ అన్నమాట, బాధ, హౌ పిటీ, ఓచ్, ఓ అలా జరిగిందా. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి సాడ్, ఒక బాధ వచ్చింది, బాధ వచ్చింది, దాన్ని మనము ఎలా వ్యక్తపరుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక భజతంత్రులు వెళ్తూ ఉన్నాయనుకోండి, ఏదో వెళ్తూ ఉన్నాయి, వెళ్తూ ఉంటే మనం ఇంట్లో ఉండి ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము, ఏ భలే భలే మంచి మ్యూజిక్ వెళ్తూ ఉంది అని చెప్పి, అంటే ఆ మ్యూజిక్కి ఏంటి అన్నటువంటిది కూడా మనం వినకుండా, ఆ మ్యూజిక్ ఇష్టం కాబట్టి అబ్బాబ్బా భలే మంచి మ్యూజిషియన్స్ మంచిగా మ్యూజిక్ వాళ్ళు భజతంత్రులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి, అంతలోకి అమ్మ వచ్చి ఏమి అంత సంతోషంగా ఉన్నావు అనేసి అడిగారనుకోండి, అడిగితే మంచి మ్యూజిక్ వస్తూ ఉందమ్మా, బాగుంది అని చెప్తే ఏమంటుందంటే, అమ్మ అది ఏంటి, డెడ్ బాడీ తీసుకెళ్తూ ఉన్నారు, అది ఏంటంటే సాడ్నెస్ అన్నప్పుడు, హౌ పిటీ, ఓ అలా జరిగిందా, డెడ్ బాడీనా అది అని చెప్పి, సరే నెక్స్ట్ డే మంచి భజతంత్రులు వెళ్తూ ఉన్నాయి, నిన్నటి సంఘటన మళ్ళీ నీకు గుర్తొచ్చి అయ్యో అని చెప్పి సాడ్గా ఉన్నావు, అంతలోకి అమ్మ నిన్ను అబ్జర్వ్ చేసింది, లేదా నాన్న అబ్జర్వ్ చేసి ఏంటి నాన్న అలా ఉన్నావు, ఈరోజు ఏం వెళ్తూ ఉన్నాయి, బ్రైడ్ అండ్ బ్రైడ్ రూమ్ వెళ్తూ ఉన్నారు, ఓ రియల్లీ అని చెప్పేసి బయటకు వచ్చావు, అక్కడ బ్రైడ్ చాలా అందంగా నీకు కనిపించారు, చూడగానే వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఇక్కడ కూడా ఆశ్చర్యాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు, నీ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్, అంటే ఆ మరుసటి రోజు, ముందు రోజు ఏం చేసావు నువ్వు, సాడ్నెస్ ఉంది, హౌ పిటీ, అవునా అది యాక్సిడెంటల్లో అలా అయిందా, అయ్యో అలా జరిగిందా, అయ్యో ఆ భజతంత్రులు దానికి సంబంధించినవా, అయ్యో ఓ పాపం అని మనం తెలుగులో అంటాం, హౌ పిటీ, ఇలాంటి వాటికి మనము సాడ్నెస్కి యూస్ చేస్తాము. అదే జాయ్ఫుల్కి ఏం యూస్ చేస్తాము, వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, వాట్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్, వాట్ ఎ బ్యూటిఫుల్ కొలీజ్, ఇలాంటివన్నీ కూడా మనం, అంటే అక్కడ ఎక్స్ప్రెసివ్, మన యొక్క ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ అనేది ఇక్కడ బర్స్ట్ చేస్తున్నాము, అది ఎలా బర్స్ట్ చేస్తున్నాము, సాడ్గా భజతంత్రులు వెళ్తూ ఉండే ఒక డెడ్ బాడీ పోతే, వావ్ వాట్ ఈ బ్యూటిఫుల్ డెడ్ బాడీ అంటామా, లాగి ఒకటి కొడతారనమాట, నో అలా అనకూడదు, అయ్యో హౌ పిటీ, అలా జరిగిందా
అంటే వేర్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ వీ నో వెరీ వెల్ వాట్ ఆర్ డిఫరెన్స్ సాడ్ అండ్ బ్యాడ్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ జాయ్ఫుల్ అండ్ సాడ్నెస్ ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి మనకి సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక హ్యూమన్ బీయింగ్గా ఉన్నాం కాబట్టి అన్నీ మనకి తెలుసు కాబట్టి మన ఫీలింగ్స్ కూడా మనం ఎక్స్ప్రెసివ్ మన ఫీలింగ్స్ కూడా అది సాడ్ జాయ్ అప్రూవల్ ఓకేనా అప్రిసియేషన్ ఇలాంటివన్నీ కూడా వేరియేషన్ చేసుకుంటూ మన ఎక్స్ప్రెసివ్ ఫీలింగ్స్ని మన థాట్స్ని అక్కడ బర్స్ చేసినప్పుడు అక్కడ మనకి వేరియేషన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇంటర్జెక్షన్. ఓకేనా, ఇక్కడ చెప్పాను కదా ఇంటర్జెక్షన్ ఫర్ సారో అంటే బాధ, అలాస్ హౌ పిటీ, ఔచ్, ఓ రియల్లీ అలా జరిగిందా, అలాస్ వి లాస్ట్ ద గేమ్, నేను గేమ్ ఓడిపోయానబ్బా అని చెప్పేసి అది ఒక ఎగ్జాంపుల్. లాస్ట్ వన్ వచ్చేసి ఇంటర్జెక్షన్ ఫర్ అటెన్షన్. క్లాస్ రూమ్లో ఎప్పుడు కూడా నేను పిల్లలకి యూజ్ చేస్తూ ఉంటాను ఈ వర్డ్ లిజన్, ఐ లవ్ యూ, లిజన్ కేర్ఫుల్లీ, ఓకేనా, డూ ఏబుల్ టు అండర్స్టాండ్ అని పొద్దు కుక్కలు ఎందుకు అడుగుతూ ఉంటామంటే మార్నింగ్ నుంచి ఏ క్లాస్కి వెళ్ళినా మనం అడుగుతూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు ఏకాగ్రతతో ఉన్నారు, అటెంటివ్గా ఉన్నారు. లిజన్ దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫీలింగ్ అనమాట. లుక్, చూడండి, లుక్, లిజన్, సరిగ్గా వినలేదు అనుకోండి, అంటే మనం అనుకోనని దానికి వాళ్ళు మన స్పందన సరిగా లేదు, రెస్పాండ్ లేదు, రియాక్షనే ఉంది అని అనుకున్నా, లేదా రియాక్షనే ఉంది రెస్పాండ్ లేదు అనుకున్నా, ఆ సందర్భాలలో హుష్ అని యూజ్ చేస్తాం. ఓకేనా, సో లిజన్, దిస్ ఈజ్ గుడ్ లెసన్, వాళ్ళకి ఏం చెప్తా ఉన్నా నేను స్టూడెంట్స్కి, లిజన్ దిస్ ఈజ్ అ గుడ్ లెసన్ అని చెప్తాను. ఈ విధంగా ఇంటర్జెక్షన్స్ అనేవి మనకి చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఒకసారి మనము రివైజ్ చేసుకుందాము ఇంకొక వీడియోలో. ఒకవేళ నేను ఈ 3 డేస్ కూడా వీడియో పెట్టకపోవచ్చు, మ్యాక్సిమం మేము ట్రై చేస్తాను. ఓకేనా, నేను వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, సో ఒకవేళ ఉంటే నా యొక్క దాని టైంని బట్టి నేను దాన్ని అప్లోడ్ చేస్తాను. ఓకేనా వ్యూయర్స్, ఈ యొక్క ఛానల్ని మీరు మర్చిపోవద్దు, ఈ యొక్క ఇంటర్జెక్షన్స్ ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఫస్ట్ నుంచి కూడా మిగతా వీడియోస్ మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేస్తేనే మిగతా వీడియోస్ వస్తాయి. అలాగే మర్చిపోకండి బెల్ సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఈజ్ ఎస్తర్ సైన్ ఆఫ్, థ్యాంక్ యూ.